హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్ అండ్ క్యూఎన్ఏ ఎపిసోడ్ 34 కూడా అందరికి స్వాగతం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1. ఈ మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్ల పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయాన్ని అందరూ కూడా మర్చిపోతారు. కానీ అప్పటి వరకు సోషల్ మీడియాలోనో మరియు ఫొటోస్ రూపంలోనో న్యూస్ పేపర్స్లోనో పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అనే విషయం ఉంటుంది. మరి వాటిని చూస్తే ప్రజలందరికీ కూడా పీటర్ పార్కరే స్పైడీ అని తెలుస్తుందిగా. మూవీలో అలా ఎందుకు జరగలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, స్ట్రేంజ్ మామ స్పెల్ గురించి ఆడియన్స్ అందరికీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ స్పెల్ గురించి చాలా డౌట్స్ని మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు స్ట్రేంజ్ ఉపయోగించిన స్పెల్ వల్ల యూనివర్స్లో ఉన్న వాళ్ళంతా కూడా పీటర్ పార్కర్ ఐడెంటిటీ అనేది మర్చిపోతారు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి తెలిసే ఛాన్స్ అయితే లేదు. కానీ ఇంటర్నెట్లోనూ న్యూస్ పేపర్స్లోనూ ఆల్రెడీ పీటర్ పార్కర్ గురించి న్యూస్ ఉంటుంది. కాబట్టి పీటర్ పార్కర్ గురించి మళ్ళీ జనాలందరికీ కూడా తెలిసిపోయే అవకాశం ఉంది. ఈ విషయానికి సంబంధించి మూవీ టీమ్ కానీ డైరెక్టర్స్ కానీ అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు, ఐ మీన్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ ఇంటర్నెట్లో మాత్రం చాలా థీరీసే పుట్టుకొచ్చాయి. వాటి లో బాగా పాపులర్ అయిన థీరీ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. స్ట్రేంజ్ మావి యూజ్ చేసిన స్పెల్ వల్ల కేవలం జనాలు మాత్రమే కాదు ఇంటర్నెట్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయింది. అండ్ ఈ కారణంగానే పీటర్ వచ్చేసరికి అంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు. ఈ స్పెల్ వల్ల ఇంటర్నెట్లో పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలియజేసే క్లూస్ అన్నీ కూడా చెరిగిపోయాయి. సరిగ్గా చెప్పాలంటే వాటిలో ఉన్న పీటర్ డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోతుంది. అండ్ ఈ స్పెల్ ఆఫ్లైన్లో ఉన్న మ్యాటర్స్ని కూడా ఎఫెక్ట్ చేయడం అయితే జరిగింది. లైక్ న్యూస్ పేపర్స్ అండ్ పోస్టర్స్ అండ్ ఆర్టికల్స్, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా డేటా అనేది పూర్తిగా ఎరేజ్ అయిపోయింది. ఈ థియరీని బలపరిచే విధంగా నోవే హోమ్ మూవీలో కూడా కొన్ని విజువల్స్ని క్లూస్గా అయితే చూపిస్తున్నారు. అందులో ఒకటే స్పైడీ యొక్క లాస్ట్ స్వింగ్. ఈ సీన్లో స్పైడీ న్యూ సూట్ వేసుకుని, ఐ మీన్ తయారు చేసుకుని బయటకైతే వెళ్తాడు. కారణం, స్ట్రేంజ్ ఉపయోగించిన స్పెల్ వల్ల ఏఐలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. మనందరికీ తెలిసిందేగా, ఐరన్ మ్యాన్ సూట్లో కానీ స్పైడర్ మ్యాన్ సూట్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే వర్క్ అవుతూ ఉంటాయి. ఆ సూట్ వేసుకున్న హోస్ట్ని ఫస్ట్గా ఆ ఏఐ రికగ్నైజ్ చేసిన తర్వాతే ఆ హోస్ట్కి ఫుల్ యాక్సెస్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ ఏఐ కూడా పీటర్ పార్కర్ యొక్క ఐడెంటిటీని మర్చిపోయింది కాబట్టి తనకి యాక్సెస్ అయితే ఉండదు. ఈ కారణంగానే స్పైడీ కొత్త సూట్ని అయితే వేసుకోవాల్సి వచ్చింది. మొత్తంగా ఇంటర్నెట్లో మోస్ట్ పాపులర్గా మారుతున్న థీరీ అయితే ఇదే గైస్. ఈ థీరీ మీకు ఒత్తుఫుల్గా అనిపించిందా లేదా అన్నది మన యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 2, Mark 85 సూట్ ఇంకా ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని ఎవరు తీసుకుంటారు? దీనికి నా స్ట్రైట్ ఆన్సర్, Mark 85 సూట్ ఇంకా ఉంది. కానీ ఫిజికల్ బాడీతో కాదు, కేవలం డిజైన్ రూపంలో మాత్రమే ఉంది. ఆల్రెడీ ఎండ్ గేమ్లో స్టోన్స్ యొక్క పవర్ వల్ల మరియు థానోస్ యొక్క అటాకింగ్ వల్ల సూట్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అయినా సరే Mark 85 సూట్ ఇంకా ఉంది అనడానికి మేజర్ కారణం అయితే ఉంది. యాక్చువల్గా టోనీ ఏ చిన్న రీసెర్చ్ చేసినా సరే దాన్ని రికార్డ్ చేయడం కానీ లేదా ఫైల్ రూపంలో నోట్ చేయడం కానీ చేస్తాడు. సో ఈ Mark 85 సూట్ యొక్క తయారీ విధానం అనేది ఏదో ఒక ఫైల్ రూపంలో భద్రపరచబడైతే ఉంటుంది. సో దాని యొక్క సహాయంతో ఆబ్వియస్గా Mark 85 సూట్ని ఈజీగా మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. సరే, Mark 85 సూట్ ఉంది అని మనకైతే తెలిసింది. ఇప్పుడు దాన్ని ఎవరు యూజ్ చేసుకుంటారు అనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో మొదటగా మనకి వినిపించే పేరు హార్లీ. ఈ పేరు వినగానే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఐరన్ మ్యాన్ 3 మూవీలో మనం చూసే ఈ చిన్నపిల్లాడి పేరే హార్లీ. హార్లీ ఐరన్ మ్యాన్కి చాలా దగ్గరయ్యాడు అండ్ తనకి చాలా సహాయం కూడా చేశాడు. అండ్ ఐరన్ మ్యాన్కి హార్లీకి కమ్యూనికేషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ హార్లీ ఐరన్ మ్యాన్ యొక్క ఫ్యూనరల్కి కూడా అటెండ్ అయ్యాడు. హార్లీ ఐరన్ మ్యాన్ అంత తెలివైనవాడు కాకపోయినా సరే నెక్స్ట్ ఐరన్ మ్యాన్గా మారే ఛాన్సులు తనకే ఎక్కువగా ఉన్నాయి. అండ్ మార్వల్ స్టూడియోస్లో కూడా ఈ టాకే గట్టిగా వినపడుతుంది. అండ్ హార్లీ ఐరన్ మ్యాన్ అంత తెలివైనవాడు కాదు కాబట్టి తనకి కొత్తగా సూట్ని తయారు చేసినా అదంత ఎఫిషియెంట్గా అయితే ఉండదు. కాబట్టి ఐరన్ మ్యాన్ డెవలప్ చేసిన అదే సూట్ని రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ అయితే యూజ్ చేసుకుంటాడు. సో ఆబ్వియస్గా ఐరన్ మ్యాన్ తయారు చేసిన అన్నిట్లో మోస్ట్ పవర్ఫుల్ సూట్ Mark 85. సో దాని యొక్క మోడల్ను ఉపయోగించుకుని అదే సూట్ని మళ్ళీ తయారు చేసుకుని నెక్స్ట్ ఐరన్ మ్యాన్గా మారే అవకాశం అయితే ఉంది. ఇక పర్సన్ నెంబర్ 2, రోడీ. రోడీ ఆల్రెడీ వార్ మిషన్ యూజ్ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఈ Mark 85 సూట్ యొక్క సహాయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రోడీ పైన ఇప్పుడు ఆర్మర్ వార్స్ అనే సిరీస్ రాబోతుంది. ఒకవేళ ఆర్మర్ వార్స్ మొత్తం పూర్తయిన తర్వాత ఆ సిరీస్లో తను చాలా అడ్డంకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ వాటిని ఎదిరించడానికి తన దగ్గర ఉన్న సూట్ యొక్క పవర్ అయితే సరిపోకపోవచ్చు. ఎలాగో ఐరన్ మ్యాన్ దీని యొక్క మోడల్ని భద్రపరిచాడు కాబట్టి ఆ మోడల్ని యూజ్ చేసుకుని రోడీ కూడా Mark 85 సూట్ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. మీరు అనొచ్చు, వారికన్నా చాలా క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు సూట్ని ఎందుకు యూజ్ చేయరు అని, లైక్ పెప్పర్ అండ్ మోర్గాన్. ఇక్కడ హార్లీ అండ్ రోడీ కన్నా కూడా ఈ పెప్పర్ మరియు మోర్గాన్లే టోనీకి చాలా అవసరమైన వారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా టోనీ యొక్క రియల్ ఫ్యామిలీ. అండ్ వీళ్ళిద్దరూ ఈ సూట్ని యూజ్ చేయరంటే చేస్తారు గైస్. కానీ ఈ Mark 85 సూట్ వచ్చేసరికి పూర్తిగా మేల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకునే తయారు చేయబడింది.
అంటే మగవాళ్ళకి అనుగుణంగా తయారు చేయబడింది. ఒకవేళ ఈ సూట్ ని వీళ్ళు యూజ్ చేయాలి అనుకున్నట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ ని పూర్తిగా మార్చవలసి వస్తుంది. అప్పుడు అది మార్క్ 85 సూటే అవ్వదు. సో దాని గురించి వీళ్ళిద్దరిని లిస్ట్ లో అయితే యాడ్ చేయలేదు. పైగా మార్గన్ విషయానికి వస్తే కామిక్స్ ప్రకారంగా మార్గాన్ స్టార్క్ కన్నా కూడా తెలివైంది. స్టార్క్ తయారు చేయలేని కొన్ని రకాల టెక్నాలజీని కూడా మార్గాన్ తయారు చేస్తుంది. సో ఆబ్వియస్గా స్టార్క్ కన్నా కూడా అడ్వాన్స్డ్ సూట్ని మార్గాన్ తయారు చేసుకుని ఆ సూట్నే తను యూజ్ చేసుకుంటుంది. సో ఇంకా మీకు ఎవరెవరు నెక్స్ట్ ఐరన్మ్యాన్గా మారే అవకాశం ఉంది అని అనిపిస్తుందో మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.